కరోనా వైరస్ కబలిస్తోంది, ఇళ్లలో నుంచి ప్రజలెవరూ బయటకు రావద్దని అటు ప్రభుత్వం ఇటు పోలీసులు మొత్తుకుంటున్నారు. గుంపులు గుంపులుగా తిరిగితే ప్రాణాలు పోతాయని నెత్తి నోరు బాదుకుంటున్న జనాలు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. లాక్డౌన్ను లెక్క చేయకుండా, సామాజిక దూరం పాటించకుండా చికెన్ మటన్ షాపుల ముందు ప్రజలు ఎగబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఇదే సీన్ కనిపించింది. చికెన్ మటన్ షాపులతో పాటు ఫిష్ మార్కెట్లు కిటకిటలాడాయి. జనాలు భారీ క్యూ లైన్లలో కనిపించారు. ఉదయం 10 గంటల తర్వాత లాక్డౌన్ ఆంక్షలు అమలు కానుండటంతో వేకవజాము నుంచే రద్దీ కొనసాగింది. క్యూ లైన్ల సంగతి పక్కన పెడితే జనాలు సామాజిక దూరం కూడా పాటించడం లేదు. ఒకరి వెనుక ఒకరు నిలబడ్డారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. కొంతమంది కనీసం మాస్కులు కూడా ధరించలేదు. పోలీసులు అధికారులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. అమ్మేవారిది తప్ప కొనేవారిది తప్ప. బతుకు తెరువు కోసం మాంసం అమ్ముకుంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఇలా సామాజిక దూరం పాటించకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరిగితే పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉంది. కరోనా మహమ్మారి విస్తృతంగా ప్రబలుతున్న ఇటువంటి తరుణంలో వ్యాధిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని పలువురు అంటున్నారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.